done better, or which you think has been left unfinished, which you want your successor to carry forward? No, whatever we have taken decision, that is all to facilitate devotees to have better darshan and better facilities. That I hope, I pray, Lord Venkateshwar, that my successor and my next team of board members, they will take it forward successfully with the blessings of Lord Venkateshwar. I hope so. Thank you. చిత్తశుద్ధితో అమలు చేసేదానికి నిరంతరం కృషి చేస్తున్న మా ఈవో ధర్మారెడ్డి గారికి, మా ఎడిషనల్ మా జేఈఓలుగా ఉన్న వీరభద్రం గారికి, సదాభార్గీవ్ గారికి, మిగతా టీటీడీ అధికారులకి, స్టాఫ్కి, మరీ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్థానంలో ఎంతో అనుభవం ఉన్న నా సోదరుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీ బోర్డు పాలక మండలి అధ్యక్షుడిగా నియమించబడినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అసలు ఈ కాలంలో తమకి సంతృప్తి కలిగించారు. 10 బస్సులు తిరుగుతున్నాయి, 3 షెట్లు బస్సులు ధర్మరథాలు. అదేవిధంగా కింద నుంచి పైకి 64 బస్సులు కొత్తల్ని తీసుకొచ్చే దానికి ఎలక్ట్రిక్ బస్సులు వాడుతున్నాం. వీటన్నిటికీ అనువుగా ఉండేదానికి, సౌకర్యంగా ఉండేదానికి 2 కోట్ల 20 లక్షలతో అవుటర్ రింగ్ రోడ్లో విద్యుత్ బస్సుల కోసం ఎస్పెషల్లీ ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం చేయాలని అన్నమాట డిజైన్ చేయడం. అదేవిధంగా 2 కోట్ల 50 లక్షలతో తిరుమలలోని పిఎస్సీలో 1లో అభివృద్ధి పనులు, ఇంకా మెరుగ్గా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం 24 కోట్ల రూపాయలతో 2వ ఘాట్ రోడ్లో రక్షణ గోడ, ఘాట్ రోడ్ 1 and 2 రెండింటిలో ఏదైతే యాక్సిడెంట్ జరిగి వెహికల్స్ కిందకి లోయల్లో పడే ప్రమాదం ఉంటుందో దాని నుంచి శాశ్వతంగా ఉండడం కోసం రక్షణ గోడలు పూర్తి స్థాయిలో 2 ఘాట్ రోడ్లు ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ కూడా నిర్మాణం చేయాలని చెప్పి 2.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం. 4 కోట్ల 50 లక్షల రూపాయలతో అన్నప్రసాదంకి తయారీకి ఉపయోగించే వంట సామాన్లు కానీ, వివిధ రకాల సరుకులు, దానికి అవసరమయ్యే కొన్ని సరుకులన్నీ నాణ్యతను పరిశీలించే దానికి, మరీ ముఖ్యంగా ఘీ, స్పైసెస్ నాణ్యతను పరిశీలించే దానికి శాశ్వత పద్ధతిగా మన దగ్గర ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవాలని, దానికి సంబంధించి ఆధునిక యంత్రాలతో ల్యాబ్ నిర్మాణం చేయటం కోసం, మన దగ్గర ల్యాబ్ ఉంది, దాంట్లో ఆధునిక యంత్రాలతో నిర్మాణం చేయటం కోసం 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం. ఇంకొక ప్రధాన అంశం ఈరోజు తీసుకున్నది తిరుచాలూరు పద్మావతి అమ్మవారి ఆలయం చెంత. భక్తుల కోసం కొండపైన అయితే ఏ విధంగా వైకుంఠ పూ కాంప్లెక్స్ లో భక్తులు వేయించేస్తారో అదేవిధంగా ఈ మధ్యకాలంలో తిరుచాలూరు పద్మావతి అమ్మవారి భక్తులు కూడా రావటం ఎక్కువ అవుతుంది కాబట్టి అదే పైన అయితే ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. అదేవిధంగా అక్కడ కూడా వైకుంఠ పూ కాంప్లెక్స్ మాదిరి వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయడం కోసం 23